త్రీ నమ నేటి నామపారాయణం నలభై ఒకటవ నామం ఇంద్రగోప పరీక్షిప్త స్మర గురువింద గింజల వలె ఎర్రగా ఉండే ఆరుద్ర పురుగుల చేత చుట్టూ పొదగబడిన మన్మధుని యొక్క అమ్ముల పొదతో ఒప్పు పిక్కలు అంటే మోకాలు చిప్పలు కలిగిన తల్లికి నమస్కారము ఇంద్రగోపములు అంటే ఆరుద్ర పురుగులు అవి మాణిక్యాలలాగా ఎర్రని కాంతి కలిగి ఉంటాయి ఈ పురుగులు వర్షాకాలంలో పుడతాయి ఈ రకంగా ఆరుద్ర పురుగుల వలె ఎర్రని కాంతులతో ప్రకాశించు మనులతో చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదులతో సమానమైన కాంతులతో ప్రకాశించు పిక్కలు కలది వారు నేనచ జంగోరుని తంబస్తే జసాభువ పరమేశ్వరి ఆవిర్భవించినప్పుడు వరుణ్ణి తేజస్సుతో పిక్కలు తొడలు ఏర్పడ్డాయి ఇంద్రగోపములు అంటే మంత్రవర్ణములు బాణము అంటే మంత్రము తునీరము అంటే అమ్ముల పొది అందులో ఇటువంటి బాణసముదాయం ఉంటుంది అందుచేత దీన్ని మహామంత్ర సంపుటమైన మహాపాదుకాని భావించాలి అస్య శ్రీ శ్రీ మహాపాదుకా మహామంత్రయస ఋషి అవ్యక్త గాయత్రీ పాదుకా దేవత హం బీజం సహశక్తి సోహం కీలకం జపే వినియోగ న్యాసము హంసాం సూర్యాత్మనే हंसैं निराभासात्मने हंसीं सोमात्मने हंसौं अतनुसूक्ष्मप्रबोधात्मने हंसूं निरञ्जनात्मने हंसः अव्यक्तप्रबोधात्मने ध्यानमु स्वप्रकाशशिवमूर्तिरेखिका तद्विमर्शतनुरेखिका तयोः सामरस्य वपुरिष्यते परा पादुका परसिवात्मनो गुरोः संचितयामि चरणौ कुलरन्ध्रपीठे सेम्भोरशेषजनस्थितिनासहेतुषष्ट्युत्तरत्रिशतदिव्यमरीचिकानाम् अन्ते पदोपरि षडन्वयरक्तशुक्लौ सहस्रदलपङ्कजे सकलसीतरश्मिंप्रभं वराभयाकराम्बुजं विमलगन्धमाल्याम्बरं प्रसन्नवदनेक्षणं सकलदेवतारूपिणं स्मरेच्छिरसि हंसकं तदभिधानपूर्वं वन्दे गुरुपदद्वन्द्वमवाज्मसगोचरं रक्तशुक्लप्रभामिश्रमत्कर्यं त्रैपुरं महः करन्द्रे हृदये मूले देसिकाङ्घ्रियुगत्रयं ददत्रीं दीप्तभूषाढ्यां श्रीमहापादुकां भजे ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి మంత్రము షడాంనాయస్థ మంత్రా సారభూతాం పరాం శివాం గురు పాదుకాం ఇంద్ర అంటే పరమైశ్వర్యము మోక్షము గోప అంటే రక్షించునది స్మర అంటే చింతింపదగిన జంగిక అంటే పుట్టుక ఈ రకంగా చూసినట్లయితే మోక్షమిచ్చి రక్షించు దేవి అని అర్థము శ్రీదేవి సమస్త కామములను వర్షింపగల శక్తి స్వరూపిణి మోక్షకాముక్కులకు కూడా మోక్షమునందించగల శక్తి ఆమె పిక్కలకు ఉన్నది బలహీనపు పిక్కలు కలవారు అమ్మవారి పిక్కల వర్ణమును ఆరాధన చేసినచో సమాపూరణము సిద్ధించును ధర్మమునకు విరుద్ధము కాని కామము దివ్యమే కామి కానివాడు మోక్షకామి కూడా కాలేడు కావున కామమే సృష్టికి నీ అందుండి మోక్షమునకు ఆధారమగు శక్తి అట్టి కామశక్తి పిక్కల శాస్త్రములు తెలుపుచున్నవి సమస్త కామములనెడు అమ్ములను అమ్మవారు తన ఎర్రని అందమైన పిక్కలనెడు పొదిలో రహస్యముగా దాచి ఉంచనని అర్థము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నలభై రెండవ నామం గూడగుల్ఫ నిండైన చీలమండలు కలతల్లికి నమస్కారము బలిష్టమైన చీలమండలు కల పరమేశ్వరి వారిని రక్షించునది ధ్యాయేత్ పద్మాసన స్థాం అని ధ్యానించినప్పుడు దేవి పద్మాసనాసీన అని చెప్పబడుతున్నది ఆ పద్మాసనంలోని గుల్ఫములు గుహ్యస్థానానికి సన్నిహితంగా ఉంటాయి గుహ్యస్థానము రత్నమణి సూచితము చీలమండల సంధిస్థానానికి కేంద్రమునందున్న మణి సూచితమైన నవసంఖ్యాతలము నవాన్న మంత్రమందలి మధ్యవర్ణము చింతామణి కలది మిగిలిన ఎనిమిది బీజాలు అష్టప్రకృతులు గుల్ఫా అను పదమునకు రక్షణ చేయున్నది అని అర్థము గూడ అనగా రహస్యముగా అని అర్థము రహస్యంగా తనను ధ్యానించు వాని రక్షించు స్వభావము కలది శ్రీదేవి అని తెలియను రహస్యముగా రక్షించుట ఇహ జీవన మందలి సమస్యల నుండియే కాక ఇహము నుంచి కూడా శ్రీదేవి రక్షించగలదు ఆమె మూల ప్రకృతి ఆమె నుండియే అష్టప్రకృతులు ఉద్భవించినవి ఆమె అవ్యక్తము యొక్క వ్యక్తరూపమే ప్రకృతులు ఆవరణములు సృష్టించగా ఆమె అవ్యక్తమునకు మొదటి ఆవరణముగా నిలిచినది ఆమె పరాప్రకృతి ఆమె నుండి ఉద్భవించినవి అపర ప్రకృతులు అపర ప్రకృతుల నుండి దాటించి పరాప్రకృతి అనుభవమునిచ్చి అవ్యక్తమునకు కొనిపోవు సమర్థురాలు శ్రీదేవియే అమ్మవారి ఆరాధన సకల శుభములను రహస్యముగా అందించును బాహాటముగా గోచరింపకపోయినను అమ్మ తప్పక రక్షించును అను దృఢ విశ్వాసముతో ధ్యానించువారికి ఆమె రక్షణ లభించును చీలమండలను ఒకదానిపైనొకటి పేర్చి గుదము క్రిందుగా నుంచి సిద్ధాసనము వహించి ధ్యానించువారికి ప్రకృతి సహకరించి ప్రజ్ఞను ఊర్ధ్వగతి చేర్చి ఆజ్ఞ ఎందు స్థిరపరచునని హఠయోగం బోధించుచున్నది ఇది కుండలిని ప్రచోదన రహస్య విద్య దీని కదిదేవత కూడా అమ్మయే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలిత నామములో చాలా మహిమాన్వితమైనవి అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులము అవ్వాలి అంటే ఆ తల్లి ప్రతి నామమునకు మనం చక్కని వివరణ విశ్లేషణ తెలుసుకొని అర్థాన్ని గ్రహించి అమ్మని మనం ప్రార్థిస్తే మన యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయి కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ ప్రతి నామానికి అర్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వివరంగా అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురతార నాయక శేఖరం స్మితముఖీ मा पीनवक्षोरुहा पाणिभ्या मलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणं जायीत्पराम् अम्बिकाम् सकुकुमेपना मलिकचुंबिकूरी का, का मंदसी तीक्षण सस रचापकुरा अशेषजनमोिनी अरुण माल्यभूषोज्वला जप कुकुसुमसुरां జపవితో స్మరేదంబిక అమ్మని ఇలా ప్రార్థించి మనం ప్రతి నామమునకి అర్థాన్ని తెలుసుకోవటానికి చక్కగా ప్రయత్నించి అనుసరించి అనుకరణ చేస్తే మంచి ఫలితాలని పొందగలము కనుక అందరం ప్రయత్నిద్దాం అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం ఓం శ్రీ మాత్రే నమః లలిత సహస్రంలోని నలభై మూడవ నామము కూర్మ పృష్ట జైష్ణు ప్రపదాంబితాయ నమ అనగా దీని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం తాబేటి వీపును జయించు స్వభావము గల మేఘాళ్లతో కూడినది అనగా ఆ మే మేఘాళ్ళు తాబేలు వీపు కన్నా బాగా ఉన్నాయి అని అర్థం తాబేలు వీపు మీద సురక్షితంగా ప్రకాశిస్తున్న చతుర్దశ భువనాల రక్షణ కలది సంగ్రామంలో మరణం పొందకుండా ఉండాలి అంటే అమృతం తాగాలి అనే నిర్ణయానికి వచ్చారు దేవతలు అమృతం కావాలి అంటే క్షీరసాగర మదనం జరగాలి అందుకోసం మందరగిరి పర్వతాన్ని కవ్వంగా తెచ్చుకున్నారు వాసుకుని త్రాడుగా చేసి దేవదానువులు క్షీరసాగర మదనం ఆరంభించారు పర్వతం సముద్రంలో మునిగిపోతోంది ఏం చేయాలో తెలియలేదు అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు ఆ సమయాన ఆత్రత్రాణ పరాయణుడైన శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో మందరగిరి పర్వతాన్ని మోసాడు ఈ రకంగా జగాలను రక్షించాడు అందుచేతనే కూర్మము వీపు మీద చతుర్దశ భువనాలకు రక్షణ కల్పించింది అన్నారు తాబేలు వీపు చాలా గట్టిగా ఉంటుంది రాయితో కొట్టినా పగలదు ప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు తాబేలు తన కాళ్ళు తల వీపు కిందకి లాక్కొని రక్షణ కల్పించుకుంటుంది అటువంటి తాబేటి వీపులాగా పరమేశ్వరి పాదాలు ఉన్నాయి అంటే దేవి పాదాలను ఆశ్రయించిన వారికి తాబేటి చిప్పవలే రక్షణ కల్పిస్తుంది పాదం యొక్కపై భాగాన్ని ప్రమదం అంటారు సౌందర్యలహర్లోని ఎనభై ఐదో శ్లోకంలో శంకర భగవత్పాదులు దేవి ముంగాలను వర్ణిస్తూ పదంతే తే ప్రమదమ పదం దేవి పదం కదీతం సద్వి కటినకమీ కర్పరతులాం కదంబాం ముపయమనకాళీపురస్ దృషది దయమానసీము అమ్మా నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించు సకల ఆపదలను తొలగించు మంచికి పుట్టినిల్లుగా చెడుళ్ళు అనేవి దరిచీరలేని శుభవాకిళ్ళుగా వెలుగొందుచుండేవి నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాళ్ళు అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ రాతియందు వధువు పాదము పెట్టించుట అని ఒక తంతు ఉంది ఆ దయాపూర్ణమైన మనసు కల నీ భర్త అయినటువంటి శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతి అందు ఉంచుటకు అనగా వధువు చేసే అన్నికళ్ళు తొక్కించుట అనేది మన ఆచారం అన్నమాట అలా చేయటానికి చాలా సందేహించాడు ఎందుకనగా అతి మృదులమైనటువంటి నీ పాదాలు ఆ రాతి స్పర్శతో ఎక్కడ కందిపోవును అని మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని ఆ పాదం పైన ఉన్న మేఘాలని అనగా అరికాల్పై పై భాగం అన్నమాట కొందరు సత్కవులు అంటే లతిల లలితలో వసన్యాది దేవతలు అనమాట కొందరు సత్కవులు అంటే లలిత దాంట్లో ఎవరు వాళ్ళు వసిన్యాది దేవతలు కఠినంగా ఉండే ఆడతాబేలు బీపుచిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా దీనికి తాబేటి చెప్పను జయించినటువంటి ప్రమాదం అంటే అరికాయలపై భాగంతో సోబిల్లు దానా అని అమ్మను వసిన్యాది దేవతలు వర్ణించారు దానినే ఇక్కడ శ్రీశంకరులు అంత మృదువైన నీ పాదలను అలా వర్ణించడం సరికాదని నిష్కర్షగా చెప్పేశారు ఇక్కడ శ్రీశంకరులకు అమ్మ మీద ఉన్న అమిత మాతృభావ లాలిత్య భక్తి మనకు కనబడుతుంది నా తల్లి యొక్క అంత మృదు పాదాలు పట్టుకొని అంత కఠినంగా వర్ణిస్తారా అసలు ఆ మాట అనటానికి వారికి అనగా వసన్యాది దేవతలకు మనసు వచ్చిందని ఆది శంకరులు కరుణతో విలవిలలాడిపోయారు అది భక్తి అంటే అమ్మ మేగాళ్ళు అంత మృదువుగా ఉన్నాయి ఓ దేవి భగవతి అన్ని వైభవాలకు ఉలిక్కిపెట్టయి ఆపదలను తొలగించే నీ పాదాగ్రహాలను సత్కవులు అతి కఠినమైన తాబేటి చెప్పతో సరిపోల్చి ఎలా పూనుకుంటున్నారు త్రిపురాంతకుడైన పరమశివుడు వివాహ సమయంలో కనికరం గల మానసుడై ఎంత సున్నితంగా ఆ పాదాలను సన్నకల్లిపై పెట్టాడో కదా ఆ తల్లి పాదాలకు పాద పద్మాలకు నమస్కరిస్తూ శుభేచ్ఛ భవంతు శ్రీ లలిత సహస్ర నామములు చాలా మహిమాన్వితమైనవి అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులము అవ్వాలి అంటే ఆ తల్లి ప్రతి నామమునకు మనం చక్కని వివరణ విశ్లేషణ తెలుసుకొని అర్థాన్ని గ్రహించి అమ్మని మనం ప్రార్థిస్తే మన యొక్క కోరికలు తప్పకుండా తీరతాయి కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ ప్రతి నామానికి అర్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వివరంగా అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురతార నాయక శేఖరం స్మితముఖీ मा पीनवक्षोरुहा पाणिभ्या मलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणं जायीत्पराम् अम्बिकाम् पना का चुंबे सकुकुमेपना मलिकचुंबिकूरी का मंदक्षण अशेष रचापकुरा अशेषजनमोिनी अरुण माल्य भूषोज्वला जप कुकुसुमसुरां జపవితో స్మరేదంబిక అమ్మని ఇలా ప్రార్థించి మనం ప్రతి నామమునకి అర్థాన్ని తెలుసుకోవటానికి చక్కగా ప్రయత్నించి అనుసరించి అనుకరణ చేస్తే మంచి ఫలితాలని పొందగలము కనుక అందరం ప్రయత్నిద్దాం అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం శ్రీమాత్రే నమ లలితా సహస్రంలోని నలువది నాలుగవ నామము నకదీదితి సంచన్న సమర్చన తమో గుణాయ నమ దీనికి చక్కని అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పాదాభివందనం చేసేవారికి దేవి యొక్క కాలిగోళ్ల కాంతుల చేత అజ్ఞానము పట పంచలు అవుతుంది పరమేశ్వరికి పాదాభివందనం చేసినంతనే అజ్ఞానము తొలగిపోతుంది పాదాభివందనము అంటే ఎదుట వారి పాదాలకు సాగిలబడి నమస్కారం చేయటం పరమేశ్వరునికి పాదాభివందనం చేసే వారందరూ దేవతలు వారందరూ కిరీటదారులు ఆ కిరీటాలు రత్నమణిమయాలు చెప్పలేనటువంటి కాంతులు ప్రకాశింపజేస్తూ ఉంటాయి అటువంటి కిరీటాలు గల దేవతలు వారి శిరస్సులు వంచి పరమేశ్వరికి పాదాభివందనం చేస్తున్నప్పుడు దేవి కాళి రోడ్ల నుంచి ప్రసరించే కాంతులు పరమేశ్వరి పాదాలకు నమస్కరిస్తున్న దేవతల కిరీటాలలోని మణుల నుంచి వచ్చే కాంతుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైనవి అది గమనించిన వారి యొక్క అజ్ఞానం పటాపంచలైపోతుంది పద్మపురాణంలో నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణాలు వివరిస్తూ ఆమెకు భర్త జన్మించలేదు ఈమె చేతులు ఈమెకు భర్త జన్మించలేదు ఈమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి ఈమె పాదాలు వ్యభిచరించినవిగా ఉంటాయి అని చెప్తాడు ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న హిమవంతుడు దుఃఖిస్తుంటాడు అప్పుడు నారదుడు తన మాటలను వివరిస్తూ భర్త జనించలేదు అంటే అతడు జనన మరణములు లేనివాడు ఆద్యంతములు లేనివాడు అతడే పరమేశ్వరుడు ఆమె చేతులు ఎప్పుడు పైకెత్తబడి ఉంటాయి అంటే ఆమె ఎప్పుడు ఆమె ఇచ్చే స్థితిలోనే ఉంటుంది కానీ ఎవరి నుంచి ఏమీ తీసుకోదు ఇచ్చేవారి చేతులు ఎప్పుడు పైనే ఉంటాయి తన కాంతులచే పాదాలు వ్యభిచరిస్తాయి అంటే స్వచ్ఛమైన గ్రోళ్లతో ప్రకాశించే దేవి పాదాలు పద్మములులాగా ఉంటాయి దేవదానవులు ఆమె పాదాలకు నమస్కరించేటప్పుడు వారి కిరీటములలోని మణికాంతులు దేవీ పాదాల యొక్క వేలి గ్రోళ్ల కాంతుల ముందు వెలవల పోతాయి వారి అజ్ఞానాన్ని హరించి వేస్తాయి అంటాడు ఈ కాంతులే చరాచర జగత్తును ప్రకాశింప చేస్తున్నాయి అగ్ని కిరణములు నూట ఎనిమిది అవి సూర్యకిరణాలు నూట పదహారు చంద్రకిరణాలు నూట ముప్పై ఆరు వెరసి ఎనిమిది వందల అరవై ఇవన్నీ మహావాక్య సూచకాలు మంత్ర సంకేతాలు శంకర భగవత్పాదులు తన సౌందర్య లహరిలోని ఎనభై తొమ్మిదవ శ్లోకంలో పరమేశ్వరి నఖాలను వివరిస్తూ నఖైర్ నాక స్త్రీణ దివ్యానాం

అంజలి ఘటించుచున్నారు మాత కాళీగోల్డెన్ నెడు చంద్రుల కాంతికి ఆ దేవత స్త్రీల కరపద్మముల ముకులించుకున్నట్లుగా అనిపించుచున్నది ఆ చంద్రులు స్వర్గములో అనగా దేవతలకు సంపదల నిచ్చడు కల్ప వృక్షములను పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి దేవి సకల సంపదలతోనూ తొలుతూగు దేవతలకు మాత్రమే కోర్కెలు తీర్చు కల్పవృక్షమును దరిద్రులకు మంగళకరమైన అధిక సంపదలను ఇచ్చు నీ పాదాలు శశిదేవి మొదలైన దేవతా స్త్రీల యొక్క కర పద్మములను ముకుళింపజేయు గోళ్లను చంద్రుల చేత పరిహాసము చేయబడుచున్నాయి ఇక్కడ దేవతా స్త్రీల యొక్క చేతులను కర పద్మములు అంటూ పద్మాలతో పోల్చారు పద్మాలు సూర్యకాంతలోనే వికసించి ఉంటాయి కానీ చంద్రోదయం కాగానే అవి ముకులించుకుపోతాయి అలాగే పద్మాలు అనబడే దేవతా స్త్రీల చేతులు చంద్రకాంతిలాగా ఉన్న దేవి కాళివ్రేలి గోళ్ళకాంతుల వల్ల ముడుచుకుపోతున్నాయి అంటే వెలవెల పోతున్నాయి శ్రీమాత్రే నివేదన సుఖినోపంతో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము చాలా పవిత్రమైనది నిత్య పారాయణ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని మనము పొందాలి అంటే మనకి ఆ తల్లి నామాల యొక్క అర్థం మనకి తెలిసినట్లయితే మనం ఆ తల్లి పాదాలను చక్కగా పూజ చేయగలుగుతాం అలాంటి అర్థాలను తెలియ చెప్పాలని నా ప్రయత్నం అర్థం తెలుసుకుంటే మనం అమ్మకి ఇంకా చేరువ కాగలము అమ్మ అనుగ్రహానికి పాత్రుల కాగలము అరుణ కరుణాతరంగితీం ధృతపాసాంకుశ పుష్పపాణ చాపా अणिमादिविरावृतां मयूखी रहमिच्छेव विभावयेद्भवनि ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हे मा वां

శాంతమూర్తి సకల సర్వ సర్వసంపత్ ప్రదాత్రి మా నీ నామాల అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి లిత సహస్రనామం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందటం కోసం నలభై ఐదవ నామానికి మనం అర్థాన్ని చక్కగా తెలుసుకుందాం ఓం శ్రీ నమః నమ ప్రభాజాల పరాకృత నమః అనగా పాదముల సౌష్ఠవం మొదలైన గుణ సమూహముచే తిరస్కరించబడిన తామరలు గలది అంటే దేవీ పాదముల కాంతులచే కమలములు సైతము తిరస్కరించబడుతున్నాయి అనగా దేవి పాదములు పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి వాటి యొక్క కాంతుల ముందు పద్మాలు కూడా వెలవెలపోతున్నాయి పాదముల యొక్క కాంతిచే తిరస్కరించబడిన పద్మాలయ అని గనక చెప్పినట్లయితే లక్ష్మీ సరస్వతులకు తల్లి అయిన పరాబట్టారి అని అర్థం అచుస్మతి మహస్వతి జ్యోతిష్మతి అనబడే అగ్ని సూర్య చంద్రకళలు ఇవి మొత్తం మూడు వందల అరవై అని గణంలో మనం అది వరకు గతంలో వివరించడం జరిగింది ఏంటవి అర్చస్మతి మహస్వతి జోషిస్మతి అనబడేటటువంటి అగ్ని సూర్య చంద్ర కళలు మొత్తం ఎన్నివి మూడు వందల అరవై అని మనం గతంలో వివరించడం జరిగింది ఈ కళలు మండలాకారంగా వ్యాపించి పిండాండ బ్రహ్మాండాలను ప్రకాశింపచేస్తున్నాయి వీటి వలన సుధాధారలు కురిసి శరీరంలోని డెబ్భై రెండు వేల నాడీ మండలం తడుస్తున్నది ఈ మూడు వందల అరవై కళలు ఒక సంవత్సరానికి ప్రతీక ప్రజాపతి సంవత్సర స్వరూపుడు సంవత్సరో వై ప్రజాపతి ఈ కళలన్నీ దేవీ చరణార విందముల ఉండే ఆవిడ చరణార విందములను ఉంటే ఉత్పత్తి అవుతున్నాయి అన్నమాట శంకర భగవత్పాదుల ఈ విషయాన్ని తన సౌందర్య లహరిలోని పద్నాలుగవ శ్లోకంలో వివరిస్తూ చితౌ షట్ పంచాస ద్విసమధిక పంచాసదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాసదనిలే ద్వి ద్వి షట్ మనసి చతుష్టిరితి మయూ మయూ కాస్తూ తవ పాదాంబుజ యుగం మూలాధార చక్రమందు యాభై ఆరు జలతత్వాత్మకమైన మణిపూర చక్రమందు యాభై రెండు వెరసి నూట ఎనిమిది ఇవి జ్వాలలు అగ్ని తత్వాత్మకమైన స్వాదిష్టాన చక్రమందు అరవై రెండు తత్వాత్మకమైన అనాహత చక్రమందు యాభై నాలుగు వెరసి నూట పదహారు ఇవి సూర్యకిరణాలు ఆకాశ తత్వాత్మకమైన విశుద్ధ చక్రమందు ఆశాత ఆకాశ తత్వాత్మకమైనటువంటి ఈ వెరసి నూట సూర్యకిరణాలు ఆకాశ తత్వాత్మకమైన విశుద్ధి చక్రమందు డెబ్బై తొమ్మిది మనస్తత్వాత్మకమైన ఆజ్ఞా చక్రమందు అరవై నాలుగు వెరసి నూట ఎనభై ఆరు చంద్రకళలు మొత్తం కలిపి మూడు వందల అరవై కిరణాలు చరాచర జగత్తును ప్రకాశింపచేస్తున్నాయి నూట పదహారు సూర్యకిరణాలు నూట ఎనభై ఆరు చంద్ర సూర్య కిరణాలు చంద్రకళలు ఈ మొత్తం మూడు వందల అరవై కిరణాలు బ్రహ్మరంధ్రం దగ్గర దర్శనం అవుతాయన్నమాట సాధకుడు చక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తిని గనక జాగృతం చేసినట్లయితే అది గంధిత్రయాన్ని దాటి సహస్రారం చేరుతుంది అప్పుడు సహస్రతల పద్మంలో నుంచి జాలువారి అమృతపు జల్లులతో సాధకుని శరీరంలోని డెబ్బై రెండు వేల నాడీ మండలము తడబడుతుంది ఆ మూడు వందల అరవై కిరణముల చేత చరాచర జగత్తు ప్రకాశిస్తుంది అంటే అర్థం ఇది సర్వేక్షణ సుఖినో భగవంతు సర్వం శ్రీదేవి దేవి అరవిందర్పణ